క్యాడర్ ని అలాగే పార్టీ విప్పుని దికరించి దూషించిన వీళ్ళని సస్పెండ్ చేయకపోతే రాబోయే కాలంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇలాంటి వాళ్ళు తయారై పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తారు జగన్ మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొస్తారు ఎమ్మెల్యేని పని చేసుకోనికుండా మానసికంగా కృంగదీస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఇలాంటి చీడ పురుగుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను నిన్న టీవీలో వాళ్ళు మాట్లాడిన దాని కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను పార్టీకి పని చేస్తే నా గొంతు కోసారు అని మీరు పార్టీకి పని చేశారు అని నేను నమ్మి మీ కోసం రాష్ట్ర స్థాయి పోస్టుకి జగన్ మోహన్ గారి గారి సంతకాన్ని నా లెటర్ ప్యాడ్ లో మీ ముందు తీసి ఇచ్చాను మీకు మీకు సపోర్ట్ చేసిన నాకు ఈ రోజు ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం ఉందా ఈ విధంగా దూషించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాను ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములకి రాష్ట్ర స్థాయి పోస్ట్ మండల స్థాయి పోస్ట్ ఎలా ఇస్తారు ఈ రోజు ఐదో మండలాల్లో కూడా స్థానికంగా ఉన్న ఎంపీటీసీ క్యాండిడేట్లు ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారో పార్టీకి పదేళ్ళగా ఎవరైతే ప్రజలకి సమస్యలకి దగ్గరుండి తీరుస్తారో వాళ్ళకే ఇవ్వాలనుకున్నాం నింద్ర మండలంలో స్థానికంగా ఉన్నది దీపమ్మ భాస్కర్ రెడ్డి గారు చెన్నైలో ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో కూడా అడ్రస్ ఇస్తాం వీడియో తీసుకోండి కాబట్టి ఒకే ఇంట్లో ఒకే కులానికి ఇవ్వాలి లేకపోతే మీ అంతు తెలుస్తామని మాట్లాడేది రౌడీయిజం ఇలాంటి రౌడీయిజాన్ని పార్టీ సహించదని కూడా తెలియజేసుకుంటున్నాను అండ్ రెండోది నేను పెట్టిన భిక్ష రోజా గారికి ఎమ్మెల్యే అన్నారు నాకు నింద్రలో 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 98 తెలుగు దేశం పార్టీ కన్నా ఎక్కువ వచ్చింది 98 98 ఓట్లకి నేను ఎలా ఎమ్మెల్యేగా గెలుస్తానో ఒకసారి ఆ పెద్ద మనిషి చెప్పాల్సిన అవసరం ఉంది 2014 ఎన్నికల్లో 850 ఓట్లు తెలుగు దేశం పార్టీకి మెజారిటీ వచ్చింది వైఎస్ఆర్సీపీకి 850 ఓట్లు నష్టం వచ్చింది మరి నన్ను ఎలా ఎమ్మెల్యే చేశాడు ఆయన నిండ్రలో ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను జై రామమ్మ జై రామమ్మ। चाला